అతనికి కలిగిన వాటిలో సమస్తమును నీవు ఏం చేసావు చెప్పండి? నీ రక్షణ కంచి వేసి కాపాడి ఉన్నావు. కనుక అతను ఈరోజు నిన్ను మహిమపరుస్తున్నాడు. అలాంటి యోబు ఈరోజు దేవుని సన్నిధిలో సాతాను చేత అక్కడ సాక్ష్యాన్ని పొంది ఉన్నాడు. అతనికి కలిగిన వాటి మీద సమస్తము నీ కాపుదల ఉన్నది అని. కనుక సమస్తము దేవుడు మనకిచ్చిన వాటి మీద దేవుని కాపుదల ఉంటే మన బిడ్డలు బాగుంటారు, మన కుటుంబాలు బాగుంటాయి. ఇవన్నీ చేసుకోవాలంటే ఇది మన చేతుల్లో ఉందా లేకపోతే ఎవరి చేతుల్లో ఉంది చెప్పండి? దేవుడు నిన్ను ఆయన సన్నిధిలో పిలిచిన తర్వాత ఆయన గుడారములో నివసింపమని, ఆయన ఆశీర్వాదాలు నీకు ఇస్తానికి నిన్ను పిలిచిన తర్వాత దినదినము నీవు కాపాడుకోవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది చెప్పండి? మన మీదనే ఉంది. దేవునికి స్తోత్రము. అది నీవు కాపాడుకుంటే దేవుని సన్నిధిలో సాక్షిగా ఉంటావు. ఈ లోక అధికారి అయిన సాతాను కూడా నిన్ను ఏమీ చేయలేదు. కనుక అది ఎప్పుడైతే నీవు కోల్పోతావో అప్పుడే నీకు అనేక శ్రమలు కలుగుతాయి. ఒక సమూహాన్ని దేవుడు చూశాడు, ఒక సమూహాన్ని దేవుడు పరలోకంలో ఏర్పరుస్తున్నాడు. ఆ సమూహము దేవుని చేత ఏర్పాటు కలిగిన సమూహం. దేవుడు వాటికి ఆ సమూహాన్ని అభిషేకించాడు. ఆ సమూహము ఎక్కడ నివసింపజేశాడు తెలుసా? కాలుతూ ఉన్న అగ్ని వంటి రాళ్ల మధ్యలో. నిత్యము కాలుతూ ఉన్న రాళ్ల మధ్యలో ఆ సమూహాన్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆ సమూహానికి ఇచ్చిన భోగం ఎలాంటిదో చూడండి. యెహెజ్కేలు గ్రంథము 28:13 నుంచి దేవుని తోట యందు ఏదేనులో నీవుంటివి, ఆ చెప్పండి, మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమణి, రక్తవర్ణపురాయి, సులీమానురాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోను బంగారముతోను నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లలు గ్రోవులు వాయించు వారును నీకు సిద్ధమైరి. అభిషేకం నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీవుంటివి. అందుకే నేను నిన్ను నియమించి తిని దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద నీవుంటివి. కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపం నీ యందు కనబడే వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడిగా ఉంటివి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయించు వచ్చితివి. కనుక దేవుని పర్వతము మీద నీవు ఉండకుండా నేను నిన్ను అపవిత్ర పరిచితిని. ఆశ్రయముగా ఉన్న కెరూబు కాలుచున్న రాళ్ల మధ్యను నీవికను సంచరింపవు. నిన్ను నాశనము చేసి తిని నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చేర్పుకొంటివి. కావున నేను నిన్ను నేలను పడవేసేదను, రాజులు చూచుచుండగా నిన్ను హేళనకు అప్పగించేదను. దేవుడు అక్కడ ఆయన సంచారము చేసి కాలుసు ఉన్న అగ్ని వంటి పర్వతమంట. అది నిత్యము కూడా అగ్ని రాళ్లతో కాలుతూ ఉందంట. అలాంటి ఒక పర్వతము మీద ఒక సమూహాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ సమూహానికి అభిషేకం ఇచ్చాడు. ఆ సమూహము నీచ్యము, వారికి కావలసిన అందము, బంగారము, అలాగే వజ్రాలు, వారికి కావలసిన అలంకరణ అంతా కూడా ఏవేవి కావాలో సమస్తము కూడా ఆ సమూహానికి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత వారు లోపల దేవుడు వారిని ఏం చేశాడండి? వారు కదిలి బయలుదేరి వెళ్ళేటప్పుడు వారు ఎటు వెళ్ళినా వారికి ఒక మరి అక్కడ ఆరాధన చేయటానికి వారిని సంగీతములతో, వాయిద్యములతో, నీచ్యము గానము చేసే వారిని కూడా అక్కడ ఏర్పాటు చేశాడు. చేసినప్పుడు ఎంతో వైభోగముగా, అందముగా అలంకరించబడిన ఆ యొక్క సమూహంలో ఒకరు ఏం చేశారు చెప్పండి? పాపాన్ని సమకూర్చుకుంటున్నారు.
అక్కడ ఏం చేస్తున్నారు చెప్పండి, నీవు నిమ్మింపబడిన దినము మొదలుకొని పాపము నీయందు కనపడు వరకు ప్రవర్తన విషయములో నీవు యథార్థవంతుడిగా ఉంటే, నీవు నేను నిర్మింపబడిన దినమున నీవు యథార్థవంతుడుగానే ఉన్నావు. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకముల చేతను లోపల నీవు లోపల అన్యాయము చేసుకుని పాపము చేయుస్తూ వచ్చితివి కనుక దేవుని పర్వతము మీద నీవు ఉండకుండా నేను నిన్ను అపవిత్రత పరుస్తున్నాను. ఇక నీవు కాలుచున్న రాళ్ల మధ్యలో నీవు ఇక సంచరింపకుండా నేను నిన్ను నాశనము చేస్తాను. దేవుడు ఏం చేశారు చెప్పండి, నీవు యథార్థతగా ఉన్నప్పుడు నేను ఎంతో నీకు కావలసినవన్నీ నీకు ఇచ్చాను. నీవు ఎప్పుడు యథార్థతగానే ఉన్నావు, నీవు నా యందు భయభక్తులు కలిగి ఉన్నావు, అలాగే నా పర్వతము మీద ఏ దోషము ఏ కపటము ఏ ఒక లోపము నీలో ఎన్నడూ కూడా నేను చూడలేదు. అప్పుడు నేను నిన్ను నీ యథార్థతను చూసి ఒక స్థానం ఇచ్చాను. నీవు కాలుతూ ఉన్న అగ్ని వంటి రాళ్ల మధ్యలో నీవు సంచారము చేసే శక్తిని కూడా నేను నీకు కలగచేశాను. కనుక నీవు లోపల నీవు అన్యాయమును పెంచుకుని పాపము చేయుచు వచ్చితివి కనుక దేవుని పర్వతము మీద నీవు ఉండకుండా నేను నిన్ను అపవిత్రత పరిచి ఆశ్రయమయ్యున్న కెరీబు కాలుస్తున్న రాళ్ల మధ్యన నీవు ఇక సంచరింపవని నిన్ను నేను ఇక నాశనానికి అప్పగిస్తున్నాను. దేవునికి స్తోత్రము. ఎలాంటి స్థానం ఇచ్చాడో చూడండి. దేవుడు ఆ సమూహానికి గొప్ప అధికారాన్ని ఇచ్చాడు. అలాగే దేవుడికి ఉండవలసిన ఆ యొక్క అలంకరణ అంతా కూడా ఆ వజ్రాలతో అవన్నీ అలంకరణ సమస్తము వారి కలగ చేశాడు. సౌందర్యము ఎంతగానో మెరిచిపడే విధముగా దేవుడు అంత అందాన్ని ఇచ్చాడు. ఆ పర్వతము మీద దేవుడే సంచరించి ఆ పర్వతము మీద నిత్యము కాలుచున్న వాటిలో సంచారము చేసే అర్హత కూడా ఇచ్చాడు. ఇన్ని అర్హతలు ఇచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడు, లోపల అన్యాయము పాపము చేయటం ప్రారంభమైంది. దేవునికి స్తోత్రము. అప్పుడు అన్యాయము పాపము లోపల ఏమి చూసుకుని చెప్పండి, నీ సౌందర్యాన్ని చూసుకుని నీ సౌందర్యమును చూసుకుని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సును చూసుకుని నీ జ్ఞానాన్ని చెరిపి వేసుకున్నావు. కావున నేను నిన్ను నేలన పడవేసేదను, రాజులు చూసుండగా నేను నిన్ను హేళనకు అప్పగిస్తాను, సమాజం అంతా కూడా నిన్ను హేళనకు అప్పగిస్తాను. నీ సౌందర్యాన్ని చూసుకుని జ్ఞానాన్ని చూసుకుని నీవేం చేస్తావు చెప్పండి, నీ జ్ఞానమును నీవే దేవుడిచ్చిన జ్ఞానాన్ని చెరిపివేసుకున్నావు. ఆ సౌందర్యం ఎక్కడది, ఆ యొక్క పరిశుద్ధత ఎక్కడది? నీవు ఈరోజు ఇంత పరిశుద్ధ జీవితంలో ఆనందం కలిగి ఉండటానికి ఇది ఎక్కడి నుండి వచ్చింది? ఆ విషయాన్ని గుర్తించకుండా ఏం చేశారు చెప్పండి, నా అంత జ్ఞానవంతుడు లేడు, నా అంత సౌందర్యవంతుడు లేడని ఆ సమూహములో ఆ సమూహం అంతా కూడా గర్వించినప్పుడు దేవుని కోపము వారి మీద రగులుకుంది. దేవునికి స్తోత్రము. అరే కనుక ఆ నిర్మింపబడిన దినము వరకు నీవు యథార్థపరుడిగా ఉన్నావు. ఆ తర్వాత నీకు కలిగిన వర్తకములు అనేకము కలిగిన తరువాత నీ మనస్సును చెడగొట్టుకున్నావు, సౌందర్యాన్ని చూసుకున్నావు, అలాగే నీకు కలిగిన వసతులన్నీ చూసుకుని గర్వించి పాపము చేయుచు నీవు చెడిపోయి ఉన్నావు.
కానీ ఇక నా ఆ నా పర్వతము మీద కాలుస్తున్న రాళ్ల మధ్యలో ఇక నీవు సంచరించకుండా నేను నిన్ను నేలకు పడవేస్తున్నాను. దేవునికి స్తోత్రము. ఇక నీవు నా పరిశుద్ధ మందిరములో పరిశుద్ధ పర్వతము మీద ఉండటానికి నీవు అర్హత లేదు అని దేవుడే పరలోకములో నుండి తోసివేశాడు. దేవునికి స్తోత్రము. ఎందుకు తోసివేయబడ్డాడు చెప్పని? గర్వము, పాపము, అజ్ఞానం కలిగిన వాటిని చూసుకుని గర్వము, పాపము, చేయుసు లోపల వాటిని పెంచుకున్నదే కానీ పెంచుకున్నారే కానీ అది దేవుని చేసిన మేళ్లను కృతజ్ఞత లేదు. దేవునికి స్తోత్రము. అరే చూడండి, ఒక సమూహాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ సమూహము ఎందుకండి? సాతాను కింద పడవేయబడిన తర్వాత అనేకులను సమూహముగా ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని యొక్క ప్రజలను సాతానుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆయన బిడ్డలందరినీ కూడా ఒక సమూహముగా ఏర్పాటు చేసుకుని వాళ్ళందరినీ కూడా వినని వారిని శరలో పడవేస్తున్నాడు. అలాగే దేవుడు అలాంటి శరలో ఉన్న వారిని విడిపించి వారిని ఒక సమూహముగా ఆయన చేసుకుని ఉన్నాడు. ఆ సమూహానికి ఆయనే నాయకుడయ్యుండి వారిని నడిపిస్తూ వారి మీద ఏ ఒక్క వంకరి మార్గములు వారి మార్గాలలో లేకుండా వారి గుడారాలలో పరిశుద్ధత ఉంచి వారు వెళ్ళే మార్గములు ఆయనే తోడుగా ఉండి వారిని నడిపిస్తూ ఉన్నాడు. ఒక సమూహాన్ని నడిపిస్తూ ఉండగా ఆ సమూహము ఒకరోజు దేవుని యొక్క సన్నిధిలో వారు ఏమయ్యారు చెప్పండి? కోపాన్ని కలగచేశారు. చూడండి యెహోషువా గ్రంథము 7:10 చూడండి. యెహోషువా గ్రంథము 7:10 చూడండి. యెహోవా యెహోషువాతో ఇట్లనెను, లేమో నీవెందుకు ఇక్కడ ముఖము నేల మోపుకుందువు? ఇశ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు. నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. వారు చెపితమైన దానిని కొంత తీసుకుని దొంగిలి బొంకి తన సామానులలో దానిని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట వారు నిలవలో లేక తమ శత్రువుల ఎదుట వారు వెనుకకు తిరిగి శాపగ్రస్తులైన వారు మీ మధ్యన ఉండకుండా మీరు వారిని నిర్మూలము చేసిన చేసితేనే తప్ప నేను మీకు తోడయ్యుండనని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఒకరోజు యెహోషువా ప్రభువా మమ్ములను శరలో నుండి సాతాను బంధకాలలో నుంచి పాపపు ఊబిలో నుంచి మమ్మలను విడిపించావయ్యా. ఈరోజు మమ్మలను ఐగుప్తు దేశంలో అనేక ఆశ్చర్య కార్యాలు చేసి నడిపించావు. అనేక శ్రమలలో మాకు నీవు తోడుగా ఉండి నడిపించావు. కానీ ఈరోజు మాకు నీవు ఎందుకు దూరమైపోయావు ప్రభువా? ఈరోజు శత్రు సమూహాలు మమ్మలను ముట్టడి వేస్తున్నాయి. మాకు ఎంతో భయముగా ఉన్నది. కనుక మాలో అనేక మందిని వారు సంపివేశారు ప్రభువా. కనుక ఏమిటి ప్రభువా మేము చేసిన నేరమేంటి అని చెప్పి యెహోషువా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రము. అరే దేవుడి సన్నిధిలో యెహోషువా ఎందుకు ప్రార్థన చేస్తున్నాడండి? దేవుని యొక్క ఆ యెహోషువాకి నాయకుడిగా దేవుడే నిలబడి నడిపిస్తూ ఉన్నాడు. దేవుడు కొన్ని విషయాలు చెప్పాడు. ఇదిగో శాపగ్రస్తమైనవి కొన్ని ఉన్నాయి, పవిత్రమైనవి కొన్ని ఉన్నాయి, వాటినే ముట్టండి కానీ వేరే వాటి శాపగ్రస్తమైన దానికి మీరు వెళ్ళనే వెళ్ళవద్దు. శాపగ్రస్తమైన వాటితో సహవాసం చేయొద్దు. శాపగ్రస్తమైనది ఏది కూడా మీరు ముట్టవద్దు. ఎందుకంటే ముట్టారు అంటే నా సన్నిధి మీతో ఉండనే ఉండదు. కనుక నేను పాపమును క్షమించలేను, అని పాపముతో కలిసి నివాసము చేయలేను. కనుక దేవుడు ఏం చేస్తున్నారు చెప్పండి? ఎవరితో ఉండారు చెప్పండి? సంఖ్యాకాండము
ఇరవై నాలుగు అధ్యాయము ఐదో వచనాన్ని చూడండి. యాకోబు నీ గుడారములు, ఇశ్రాయేలు నీ నివాస స్థలములు ఎంత రమ్యమైనవు, అవి వాగుల వలే వ్యాపించి ఉన్నవి, నది తీరమున తోట వలే, యెహోవా నాటిన అగర చెట్ల వలే, నీళ్ల యొద్దనున్న దేవదారు వృక్షముల వలే అవి ఉన్నవి. యెహోవా దేవుడు అన్నాడు, యాకోబు నీ నివాసములు ఎంత రమ్యములు, నీవు నివసించే స్థలము ఎంత పరిశుద్ధమైనదో, నేను నిన్ను నడిపిస్తున్న ఈ మార్గము, నేను పాపములో నుంచి శాపములో నుంచి నిన్ను బయటికి తీసిన తరువాత నేను నిన్ను నడిపిస్తున్న మార్గము ఎంత పరిశుద్ధమైనదో, ఎంత రమ్యమైనదో. అది ఏదేను తోట కన్నా కూడా అది శక్తివంతమైనది. నీటి వారణ నీవు నాటబడిన చెట్టుగా ఉన్నావు, నీటి వారణ నీవు నాటబడిన దేవదారు వృక్షముల వలె నీవు ఎదుగుతూ ఉన్నావు. కనుక నీ యొక్క భాగ్యము ఎంత గొప్పదో, ఇశ్రాయేలు నీ భాగ్యము, నీ యొక్క గౌరవము ఎంత గొప్పదో. దేవుడు నీకు తోడై ఉన్నాడు గనక, దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు గనక, శాపము నుంచి పాపము నుంచి నీకు తొలగించి పరిశుద్ధ పట్టణములో పరిశుద్ధమైన నివాసము నీ మధ్యలో ఆయన ఏర్పాటు చేసుకొని ఉన్నాడు గనక. ఆయన అగ్ని వంటి దేవుడు, దహించు అగ్ని అయి ఉన్నాడు. కనుక ఆయన ఈ లోకంలో నిన్ను ఒక సమూహముగా ఏర్పరుస్తున్నాడు అండి. ఈరోజు నీ భాగ్యము ఎంత గొప్పదో, దేవునికి స్తోత్రము. అలాంటి యొక్క భాగ్యాన్ని నీవు కలిగి నడుస్తూ ఉండగా ఏదైతే నీకు నేను ఆజ్ఞాపించాను, ఏదైతే ముట్టకూడదని, ఏ సావాసమైతే నేను చేయకూడదని నీకు చెలవిచ్చున్నాను, అది నీవు చేసి ఉన్నావు కనుక నా సన్నిధి నీ మధ్య నుండి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రము. నా సన్నిధి ఈరోజు ప్రభువా, మేము ఎందుకు ఈ మనుషుల మధ్యలో ఇలా వేలనగా అయిపోతున్నాం, ఎందుకని మా మధ్యలో అనేకులు సంభవపడ్డారు, ఎందుకని మా వలన ఏమి జరిగింది ప్రభువా. ఈరోజు నీ యొక్క నడిపింపులో నీ అస్తమ కింద నడిచినప్పుడు ఎరుకో పట్టణము నాశనమైపోయింది, అలాగే ప్రార్థన చేసినప్పుడు మేము ఎంతో శక్తివంతముగా ఆరాధన చేస్తేనే ఎరుకో పట్టణము పాడైపోయింది, నాశనమైపోయింది. ఈరోజు అల్పులైన వారిని మేము జయించలేకపోయాం, కారణం ఏంటి ప్రభువా అని అడిగితే ఇశ్రాయేలీయులలో పాపము ఉన్నది కనుక. ఎందుకని ఇశ్రాయేలీయులు పరిశుద్ధమైన వారు, నా బిడ్డలు పిలుపు కలిగిన వారు, ఈరోజు దేనికి స్థానం ఇచ్చారు చెప్పండి, వారి మధ్యలో పాపమునకు స్థానం ఇచ్చారు. కనుక పాపము మీ మధ్యలో నుండి నిర్మూలన చేస్తేనే నా సన్నిధి మీతో ఉంటుంది. దేవునికి స్తోత్రము. అలా పాపమును విడిచిపెట్టండి, పాపమును విడిచిపెట్టినప్పుడే నా సన్నిధి మీతో ఉంటుంది. కనుక పాపములో మీరున్నప్పుడు మీతో నేను ఉండలేను, దాన్ని విడిసినప్పుడే తిరిగి మరల నా ఎదుకు వచ్చినప్పుడే మీకు అవకాశము ఉన్నది అని యెహోషువతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రము. అలా యెహోషువ అక్కడ, అయ్యా ఎందుకయ్యా మాకు ఈ ఓటం ఏమిటి, చుట్టూ ఉన్న శత్రువులు మమ్మలను హతమార్చాలి అని వారి మధ్యలో ఈరోజు తండ్రి యాకోబు నివాసములు ఎంత రమ్యమైనవో శక్తివంతమైనవో అని మీరేగా నడిపించారు, మీరేగా వారితో సాక్ష్యము పలికించారు. ఈరోజు మా పరిస్థితి, ఈరోజు ఈ స్థితికి కారణం ఏమిటి అని యెహోషువ కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. చేస్తండి, ఇశ్రాయేలీయులు పాపము చేశారు, నేను శపించిన దానిని వారు ముట్టి ఉన్నారు, ఏదైతే చేయకూడదని వారితో చెప్పానో ఆపనే వారు చేసి ఉన్నారు. దేవునికి స్తోత్రము. అందుకే నేను మీకు మీ మధ్యలో నుంచి వెళ్ళిపోయాను అని దేవుడు చెప్పినప్పుడు కన్నీటితో ఏడిచి పాపాన్ని త్వరగా మీరు నిర్మూలము చేయ
చేయండి. దేవునికి స్తోత్రము. నా సన్నిధి మీకు కావాలి అండి, నా సన్నిధిలో రక్షణ తిరిగి రావాలి అండి. పాపమును మీ మధ్యలో ఉన్నది నిర్మూలన చేయండి. దేవునికి స్తోత్రము. కనుక పాపమును చూశాడు, పాపము అక్కడ ఎంతగానో అలంకరింపబడి కాలుస్తున్న రాళ్ల మధ్యలో ఎంతో సౌందర్యాన్ని అలంకరణ కలిగిన కేరుబును పాపము ఏం చేసింది చెప్పండి? అక్కడ లోపల అన్యాయం చేస్తూ లోపల పాపమును చేసు వచ్చిన దానిని ఆ దేవుడు ఆ పర్వతము మీద ఉండకుండా ఏం చేశాడు చెప్పండి? నేలకు పడవేశాడు. దేవునికి స్తోత్రము. ఆ యొక్క సాతాను ఈరోజు అనేక పర్వతాల మీద నివాసములను ఏర్పాటు చేసుకుంది. సాతాను ఆ పరలోకము నుంచి పడదోయబడిన సాతాను ఈ భూలోకములో అనేక పర్వతాల మీద ఇప్పుడు నిలబడి, రండి మీరందరూ నాకు దాసులు కండి, మీకు ఏం కావాలో ఇస్తాను అంటుంది ఈరోజు. ఎందుకండి? దేవుని చేత నిర్మింపబడిన కేరీబులో ఎందుకంటే ప్రధానమైన సాతాన్గా మారిపోయింది. కనుక దేవుని చేత ప్రేమించబడి దేవుని యొక్క అధికారాన్ని పొందిన ఆ కేరీబు శపించబడి ఈ భూమి మీద మన మధ్యలో పడదూయబడి ఉంది. కనుక మనము సాతాని యొక్క తంత్రములను ఎదిరించే వారిగా మనం జీవించాలని ఒక సమూహముగా దేవుడు మనలను ఏర్పరుచుకున్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుని సన్నిధిలో మనం ఎలా జీవించాలి చెప్పండి? పాపమును జయించి దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా జీవించేవారిగా ఉండాలి. అందుకే కీర్తన గ్రంథంలో ఆయన 24:3 వచనాన్ని చూడండి. చూడండి, పరిశుద్ధ పర్వతము పరిశుద్ధ పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలబడగలిగిన వాడు ఎవడు? వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టగా కపటముగా ప్రమాణము చేయక నిర్దోషమైన చేతులు శుద్ధ హృదయము కలిగిన వాడి అట్టివాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును. కనుక వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టక పరిశుద్ధమైన అస్తాలు మంచి మనస్సాక్షిని కలిగిన వాడే, యథార్థమైన నడకలు కలిగిన వాడే దేవుని ఆశీర్వాదాలకు అర్హుడై ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, అట్టి వారు అడిగినప్పుడు మీరు అడగండి, నేను ఇవ్వడానికి ఏదైనా సిద్ధముగా ఉన్నాను అంటున్నాడు. కనుక దేవుడి సన్నిధిలో ఆయన సన్నిధిలో దేవుడు అంటున్నాడు, ఇదిగో నా రాజ్యం యొక్క నీతిని వెతకండి, మీకు సమస్తము దొరుకుతాయి అని దేవుడు ఈ లోకంలో మనకు సువార్త తెలియచేశాడు. ఎందుకండి? ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త దినులారా, పాపములో ఎంతకాలం మీరు పోరాడతారు? అబద్ధాలు మోసాలతో ఎంతకాలం పోరాడి మీరు గొప్పవారు కావాలనుకుంటారు? కనుక రండి, ఆ ప్రయాసను తీసివేసి నేను మీకు సులువైన కాడిని మీ మీద పెడతాను. నా భారం ఎంతో తేలికగా ఉంటుంది. నా ఆజ్ఞలు మీరు వినినప్పుడు మీకు ఏది కావాలో అది ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రము. అది చూడండి, 2:8 ప్రభువైన యేసు తన ప్రభావము కనపరుచు దూతలతో కూడా పరలోకములో నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుని ఎరగని వారికి తన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చేయునప్పుడు మిమ్మలను శ్రమపరుస్తున్న వారికి శ్రమ పొందుతున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుటగా దేవునికి న్యాయమై ఉన్నది. ప్రభువైన యేసు తన ప్రభావముతో కనపరుచు దూతలతో కూడా పరలోకములో నుండి అగ్ని జ్వాలలలో ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చేయునప్పుడు
మిమ్మలను శ్రమ పరుస్తున్న వారికి శ్రమయు శ్రమ పొందుతున్న మీకు మాతో కూడా మీకు శాంతిని అనుగ్రహించును. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుని సువార్త ధారాళముగా ఈరోజు ప్రకటింపబడుతుంది. నీతి కొరకు ఆకలి తప్పులు కలిగిన వారులారా, దేవుని కొరకు దేవుని రాజ్యమును ఎతికే వారులారా, మీరు ఎంతో ధన్యులు అని ప్రభు మాట్లాడాడు. అలాగే దేవుడు ఈ లోకములో ఆయన కాలుస్తున్న అగ్ని వంటి పర్వతము మీద నివాసము చేసే దేవుడు. మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆయన దిగి వచ్చినప్పుడు ఆయన సువార్తను విని నమ్మిన వారు రక్షణ ఆనందాన్ని చూస్తారు. ఆయన సువార్తను విని లోబడని వారికి నీచ నాశనము దండన విధించబడుతుంది. అలాగే మీరు ఒకవేళ నా నిమిత్తము నా సువార్త నిమిత్తము అలాగే మీరు శ్రమ పొందుతుంటే శ్రమ పొందుతున్న మీకు శాంతి సమాధానము నేను అనుగ్రహిస్తాను. అలాగే నా నిమిత్తం మీరు శ్రమ పొందితే శ్రమ పరిచే వారికి శ్రమ నేను కలగజేస్తాను. దేవునికి స్తోత్రము. కనుక దేవుడి నామమంది శ్వాసముంచి ఆయన పర్వతము మీద నిలబడాలని ఆయన ఆజ్ఞలలో నిలబడి నడుచుకోవాలని మనం ఎప్పుడైతే తీర్మానం చేస్తున్నామో దేవుని చేత నీవు ఆశీర్వదించబడి ఉన్నావు కనుక ఆ రోజు నీకు ఎంతో శాంతి సమాధానము కలుగుతున్నది. దేవునికి స్తోత్రము. దేవుని వాక్యము దీవించుగాక. హల్లెలూయా. అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనండి. మీ అందరికీ నా వందనాలు. నా పేరు రాయేష్ అండి. నాది వెలడం. నేను పెయింట్ వర్క్ చేస్తూ ఉంటాను. నా వివాహం అయిన 2 సంవత్సరాల దాకా నాకు పిల్లలు లేరండి. అలాంటి సమయప్పుడు నేను హాస్పిటల్లో చూపించుకున్నాను. చూపిస్తే నా భార్యకి నీటి బొడుగులు అన్నారండి. మా ఫ్రెండు ఇక్కడ నున్న గ్రామంలో ఒక అమ్మాయిని చేసుకున్నాడు. ఆ అమ్మాయి తనకు కూడా ప్రెగ్నెన్సీ ప్రాబ్లం అయితే తన సన్నిధి గురించి తెలిసింది. తెలిస్తే ఆ సన్నిధికి వచ్చాడు. వచ్చిన తర్వాత వాళ్ళ పట్ల దేవుడు కార్యం జరిగించాడు. అలాగే మొగబిడ్డనిచ్చాడు. తను చెప్పిన తర్వాత నేను కూడా ఈ సన్నిధికి వచ్చానండి. ఈ సన్నిధికి మొదటి వారం వచ్చినప్పుడు అయ్యగారికి చెప్పాము అమ్మా ఇలా అని చెప్తే మీకేం బాధ లేదమ్మా, మీకు బిడ్డలు ఇస్తాడు దేవుడు అని చెప్పారండి. ట్యాబ్లెట్లు వేయకుండానే మంత్ వచ్చింది. తర్వాత మళ్ళీ మంత ఆగిపోయింది. మళ్ళీ హాస్పిటల్లో చూపించుకుంటే మళ్ళీ ట్యాబ్లెట్లు వాడమన్నారు. ఇక అన్నీ మేము వాడడం భయం వేసింది అమ్మాయికి. అమ్మ మీరు భయపడబోకుండాని అమ్మగారు ఎంతో ధైర్యం చెప్పారు. చెప్పిన తర్వాత విశ్వాస మందిరంలో ఆల్ నైట్ ప్రేయర్ జరిగిందండి. 24 గంటల ఆరాధన జరిగింది. ఉదయమే అయ్యగారు వచ్చి బిడ్డలు లేని వారికి బిడ్డలు ఇస్తున్నారని చెప్పారండి. ఆ రోజు మా ఆవిడ టీచర్ గారు బిడ్డలు లేని వారు వాళ్ళిద్దరు ఉన్నారండి. చెప్పిన విధంగానే కొన్ని రోజులకి నా భార్య కన్సీవ్ అయిందండి. దేవునికి స్తోత్రం. ఆ కన్సీవ్ అయిన తర్వాత ఎన్నో వాంతులు ఎన్నో ఇబ్బందులతో ఉంటే అమ్మగారు ప్రతిరోజు కూడా ఫోన్ చేసి కనుక్కుంటూనే ఉండేవాళ్ళండి. నా భార్యకి మళ్ళీ వాంతులు అయ్యి కొద్దిగా పర్వాలేదు తగ్గినాయండి. తర్వాత దేవుడి దయ వల్ల అయ్యగారు అమ్మగారు ప్రార్థన బలం వల్ల నాకు మంచి పాపనిచ్చాడండి. అప్పుడు